నమస్తే అండి. ఈరోజు కాపీరైట్ క్లెయిమ్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీ మొబైల్లో వైటీ స్టూడియోని అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి www.youtube.com అని టైప్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. కొంతమందికి ఓపెన్ అవ్వదు. అలాంటప్పుడు రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ అనేది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు పైన మీ ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేసి 3rd ఆప్షన్ యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసుకోవాలి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత 2nd ఆప్షన్ ఛానల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫీచర్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్లో 3rd ఆప్షన్ వీడియో సింబల్ పైన క్లిక్ చేయండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత దానిలో ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళండి. అక్కడ కాపీరైట్ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు కాపీరైట్ క్లెయిమ్స్ ఎన్ని వీడియోస్ ఉన్నాయో. ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఒక వీడియో ఉంది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కాపీరైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే సీ డీటెయిల్స్ వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత సీ సెలెక్ట్ ఆప్షన్ వెళ్ళి, ఇప్పుడు మనకి సాంగ్ కాపీ చేసాం కాబట్టి మనం మ్యూట్ ది సాంగ్, రీప్లేస్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ రావడానికి కారణం మనము సాంగ్ యూస్ చేయడం వల్ల. సో ఇప్పుడు మ్యూట్ సాంగ్ ఓన్లీ దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మ్యూట్ క్లోజ్ చేయండి. అంతే అండి, అయిపోయింది. ప్రాసెసింగ్ ఉంది కదా, కొంత టైం తర్వాత అదే కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.